Good evening, everybody. Nani garu, chala thanks. Maa Timmarusu pre-release function ku vachinanduku. Afternoon nunchi chala gattiga prepare ayyanu. Machipoya. But actually cheppalante last 1 year nunchi COVID mana life ni chala marchindi. ఏవో ప్లాన్స్ చేసుకుంటాం, ఏవో అనుకుంటా ఉంటాం, అన్నీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళంలో ఉన్నప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సృజన్, తను యుఎస్లో ఉంటాడు, తను నాకు కాల్ చేసి సత్యతో సినిమా చేస్తావా అని అడిగాడు. అప్పుడే సత్య వరుసగా ఈ బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర, కృపశ్రీ అన్నీ చేసి తను చాలా మంచి హై పొజిషన్లో ఉన్నాడు. అరే ఇదేంటి, మనకి కోవిడ్ కొంచెం బ్యాడ్ టైం అయితే మనకేంటి గుడ్ టైం తీసుకొచ్చింది అని అనిపించింది. తర్వాత మహేష్ గారు, కాక వీళ్ళందరూ కలిసి మొత్తం ఒకసారి అనుకుంటే చాలా క్విక్గా ప్రాజెక్ట్ మూవ్ అయిపోయింది. అట్లా 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 మూవ్ అయిపోతుంటే సరే కోవిడ్ టైంలో మనం ఒకటి బెటర్ ఏమో అని అనిపించింది. అనుకున్నట్టుగానే చాలా బాగా ప్రిపేర్ చేసాం. మహేష్ గారు ప్రాజెక్ట్లోకి రావడం వల్ల చాలా వెయిటేజ్ పెరిగింది. ఆయన భోజనాలు ఎంత బాగా పెడతారో సినిమాకి కూడా అంతే బాగా చేశారు. చాలా వెయిట్ వచ్చింది సినిమాకి కూడా. సత్య గురించి చేసినప్పుడు ఎప్పుడో ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ హాయ్ అనుకోవడమే తప్ప చాలా రిజర్వ్డ్గా ఉంటాడేమో అని అనుకున్నాను. ఫస్ట్ మీట్లో కూడా అలాగే అనుకున్నా, తర్వాత తర్వాత తెలిసింది ఆయనలో ఉన్న ఆ కామెడీ క్యాంగ్లో లేకపోతే ఆ సర్కస్టిక్కో బయటకి ఇంకా రాలా. చూసిన వాళ్ళందరూ సీరియస్గా అలా ఉంటారేమో కానీ బయటికి చూస్తే అలా ఉంటుంది. బట్ చాలా తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయ్యాం. అండ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన సినిమా ఇది. బ్రహ్మాజీ గారు కానీ, అజయ్ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, హర్ష, ప్రవీణ్ వీళ్ళంతా కోవిడ్ టైంలో, ఆ టైంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నా సరే, అంటే ఇట్ ఈస్ వెరీ ఆ టైం మనకి కొత్త, అంతకుముందు షూట్ చేసిన విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు, దీనికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వీళ్ళంతా ఎలా చేస్తారు అని దట్టు మొజంజాహిం మార్కెట్లో ఆ టైంలో 200 జూనియర్స్ని ఏదో కొంచెం ఇల్లీగల్గానే జూనియర్స్ని తీసుకొచ్చాం. యాక్చువల్గా ఇప్పుడు 50 మంది పర్మిషన్ ఇది తీసుకొచ్చి షూట్ చేస్తున్నప్పుడు బ్రహ్మాజీ గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు సపోర్ట్ చేసింది. చాలా థ్యాంక్స్ అండి బ్రహ్మాజీ గారు అండ్ అజయ్ గారు మీరందరూ. అట్లానే మా టెక్నీషియన్స్ అప్పు ప్రభాకర్, తను చాలా మంచి విజయ్స్ ఇచ్చాడు, మీరు ట్రైలర్ చూస్తేనే తెలిసింది. తను చాలా వండర్ఫుల్ పర్సన్ అండ్ చాలా చేశాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, ఆయన చూడడానికి రాక్షర్లా ఉంటాడు, మ్యూజిక్ కూడా అలాగే ఇచ్చాడు. నిన్నటి వరకు నన్ను నిద్రపోనివ్వలేదు నాకు గత 4 డేస్ నుంచి. తను నాకు రైటింగ్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసిన వేదవ్యాస్ కానీ, హర్ష గారు కానీ, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు, శ్రీను, సూర్య, శ్రవణ్, సంకల్ప్ వీళ్ళంతా కూడా చాలా హార్డ్గా వర్క్ చేశారు. చాలా కష్టపడి చాలా ఇష్టంతో తీసిన సినిమా. ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. ప్రియాంక జోల్కర్ మర్చిపోయా, సారీ. అదే ఇది అడుగుతుందని కావాలని మర్చిపోయా, సరే అడిగో. ఓకే, ప్రియాంక ఉండడం అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్ సినిమాకి. మాకు హీరోయిన్తో పాటు ఒక చిన్న అట్లా స్టాండప్ వచ్చింది. తనే నిజంగా స్ట్రెస్ బస్టర్ ఏమంటారు బ్రహ్మజీ గారు, అదే కదా. అవునండి. సో చాలా కష్టపడి తీసాం, చాలా టైంలో తీసాం. ఫస్ట్ వేవ్ ఎండింగ్లోనే రిలీజ్ అయిపోద్ది అనుకున్నాం, కానీ మళ్ళీ లోపల సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సో సెకండ్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ ఫిల్మ్. సో మీరందరూ థియేటర్కి వచ్చి చాలా సేఫ్గా వేరే మాస్క్ అండ్ చాలా సేఫ్గా మూవీని వాచ్ చేయి మమ్మల్ని ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా థ్యాంక్ యూ.